లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. పానీపూరి చాలా మందికి ఫేవరెట్ స్ట్రీట్ ఫుడ్. గోల్గప్పా, గప్చుప్ అని వివిధ పేర్లతో కూడా పిలుస్తూ ఉంటారు. సాయంత్రం అయ్యిందంటే చాలు, వీధి చివరిన పానీపూరి బండి వద్ద జనాలు గుమికూడతారు. ఎంతో ఇష్టంగా తినే పానీపూరి వంటకం ఇప్పటిది కాదట, మహాభారత కాలం నుంచే ఉందట. మరి అప్పట్లో పానీపూరిని కనిపెట్టింది ఎవరు, ఏంటా స్టోరీ అనేది ఇప్పుడు చూద్దాం. పానీపూరిని ద్రౌపది తొలిసారిగా కనిపెట్టిందని అంటారు. పెళ్ళయ్యాక అత్తగారింటికి వచ్చిన ద్రౌపదికి కుంతీదేవి ఒక టాస్క్ ఇచ్చిందట. మిగిలిపోయిన ఒక ఆలుగడ్డ, ఒక చనాతికి మాత్రమే సరిపడా పిండిని అందించి తన ఐదుగురు కొడుకుల ఆకలిని తీర్చి భర్తల మెప్పు పొందాల్సిందిగా సవాల్ విసురుతుంది. అప్పుడు ద్రౌపది ఉన్న వస్తువులతోనే చిన్న చిన్న పూరీలుగా చేసి భర్తల ఆకలి తీర్చిందట. ద్రౌపది తెలివికి మెచ్చుకున్న కుంతీదేవి ద్రౌపది కనిపెట్టిన పానీపూరి శాశ్వతంగా ఉండిపోతుందని దీవించిందట. అప్పటి నుంచి కూడా పానీపూరి ప్రజలకు పరిచయం అయ్యిందని అంటుంటారు. మరి పానీపూరి ఎక్కువ తింటే ఏమవుతుందో తెలుసా మరి? అయితే బయట తినే పానీపూరీలు ఆరోగ్యానికి మంచిది కాదని అందరూ అంటారు. అయితే వారు తయారు చేసే విధానంలో నాణ్యత లేకపోవటం వారు ఈ మాటలు అంటూ ఉంటారు. నిజానికి పానీపూరి తినటం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పానీపూరిలో ఉండే బంగాళాదుంప, చింతపండు, ఉల్లిపాయ, చిక్పీస్తో పాటుగా మసాలా దినుసులు ఆరోగ్యానికి మేలే తప్ప హాని చేయవని కొందరు ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. పానీపూరి జీర్ణక్రియకు మేలు చేస్తుంది. పానీపూరి రసంలో ఉండే జీలకర్ర, కొన్ని సుగంధ ద్రవ్యాలు జీర్ణక్రియకు సంబంధించిన ఎంజైమ్లను ఉత్తేజపరుస్తాయి. దీని ద్వారా తీసుకునే ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. షుగర్ పేషెంట్లకి పానీపూరి మేలు చేస్తుంది. మిరియాలు, అల్లం, జీలకర్ర వంటి మసాలా దినుసులు పానీపూరి రసంలో ఉంటాయి. ఇవి మన రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి ఉపయోగపడతాయి. సాధారణంగా ఒక పానీపూరిలో దాదాపు 36 క్యాలరీలు ఉంటాయి. ఒక ప్లేట్ పానీపూరిలో 6 ఉంటాయనుకోండి, వీటి ద్వారా మీకు 216 క్యాలరీలు అందుతాయి. వర్షాకాలంలో వచ్చే దగ్గు, జలుబు వంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యల బారిన పడుతూ ఉన్న వారికి ఈ సమస్యలు తగ్గడానికి తినే పానీపూరి రసంలో కొద్దిగా పుదీనా కలిపి తీసుకుంటే ఇవి సులభంగా తగ్గిపోతాయి. పానీపూరిలో ఉండే బంగాళాదుంపలో ఫైబర్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకుంటే మనకి పొట్ట నిండిన ఫీలింగ్ వస్తుంది. దీంతో పాటుగా బరువు తగ్గిన ఫీలింగ్ కూడా కలుగుతుంది. పానీపూరిలో విటమిన్ ఏ, బి6, బి12, విటమిన్ సి, డి, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం వంటి ముఖ్యమైన పోషకాలు కూడా ఉండటంతో ఆరోగ్యానికి ఇవి చాలా మేలు చేస్తాయి. మరి పానీపూరి మీకు కూడా ఇష్టమేనా? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సంబంధం క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీరే చూడగలుగుతారు.